నమస్తే. ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు కొత్త పలుకుల్లో కొన్ని కొత్త పలుకులు రాశారు. దాన్ని ఈరోజు చూస్తే, బ్రీఫ్గా చూస్తే, వివేకానందరెడ్డి గారి హత్య గురించి, కోడి కత్తి కేసు గురించి, ఇక రాజశేఖర రెడ్డి మరణం గురించి, రాజారెడ్డి మరణం గురించి, అదేవిధంగా వైఎస్ సునీత, వైఎస్ షర్మిల గారి కుటుంబంలో ఉన్నటువంటి తగాదాల గురించి ఆయన రాశారు. న్యాయ వ్యవస్థ మీద గౌరవం తగ్గేదిలా అనే టైటిల్ పెట్టి ఆయన కొత్త పలుకులు రాశారు. న్యాయ వ్యవస్థ మీద మీకు ఎంత గౌరవం ఉందో, న్యాయ వ్యవస్థల్ని ఎంత గౌరవించారో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మీరు, మీ నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థల్ని ఏ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనో, న్యాయ వ్యవస్థ అనే సంగతి కాదు, వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా మీరు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే వివేకానందరెడ్డి గారి హత్య కేసు మీద కానీ, లేదా కోడి కత్తి కేసు మీద కానీ, పదే పదే సునీత గారు, షర్మిల గారు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల్లో మంచిది కాదని చెప్పనేసి ఒక వ్యక్తి పులివెందుల్లో కోర్టులో వేస్తే, కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, ఈ సమయంలో ఇది కరెక్ట్ కాదు, ఎన్నికల్లో దీని గురించి మాట్లాడకూడదని చెప్పనేసి, దీని మీద ఏదన్నా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని కోర్టు ఈసీకి ఇవ్వడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే అది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఒక వ్యక్తి, ఒక అది నిజమో అబద్ధమో తెలియనటువంటి పరిస్థితి, ఇది కేసు సిబిఐ పరిధిలో ఉంది, కోర్టు విచారణలో ఉంది, కోర్టు దీంట్లో తీర్పు వెల్లడించాల్సినటువంటి ఫైనల్ స్టేజ్లో ఉంది. వాస్తవాలు తెలియకుండా, నిజానిజాలు తెలియకుండా, ఎవరు హత్య చేశారో, ఎవరు హత్యకు కారణమో, ఎవరు చేయించారో తెలియకుండా అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు, లేదా అనవసరంగా అబాండాలు ఒకరి మీద వేయడం అనేది, ఎవరికైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, దాన్ని వాళ్ళకి కొంత నష్టం కలిగిస్తుంది కాబట్టి అది మంచిది కాదు. ఎలాంటి రుజువులు లేకుండా, ఎలాంటి సాక్ష్యాలు, ఎవిడెన్స్ ప్రూవ్ కాకుండా, నేరం ఎవరు చేశారో, ఎవరు చేపించారో అనేటువంటి రుజువు కాకుండా ఒకరిని మీద ప్రచారం, దుష్ప్రచారం చేయడం మంచిది కాదని చెప్పనేసి కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఏముంది దాని అర్థం? ఇది అసత్య ప్రచారాలు, లేదా అపోహలు, కళ్ళబోలి ప్రచారాలు, లేదా మీ ఆలోచనల్ని ప్రజలకి తప్పుదోవ పట్టించే విధంగా చెప్పడం మంచిది కాదని చెప్పింది. అంటే అది ఒక మంచి తీర్పే కదా. మరి న్యాయస్థానం అంత మంచి తీర్పు ఇస్తే, దాని మీద మీరు దాన్ని స్పందించి దాన్ని హర్షించాల్సింది పోయి, న్యాయస్థానం మీద గౌరవం తగ్గేలా అని చెప్పిన టైటిల్ పెట్టామంటే, ఇదైనా మీకు ఉన్న గౌరవం న్యాయస్థానం మీద? మీకు నిజంగా న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే ఇలాంటి పలుకులు పలుకుతారా? ఇలాంటి రాతలు, రోత రాతలు రాస్తారా? మీరు ఇలాంటి చెత్త రాతలు రాస్తారా చెప్పండి? ఇదైనా మీకు న్యాయస్థానం మీద ఉన్న గౌరవం? మీకు నిజంగా న్యాయస్థానం మీద గౌరవం ఉంటే మీరు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఏదైతే వాళ్ళు ఇచ్చారో, సూచనలు ఇచ్చారో ఈసీకి, దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పనేసి రాస్తారు, చెప్పాలి. అంతేగాని మీరు ఇంకా కూడా చెప్పిందే చెప్పుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ జనాలు నమ్మించాలని చూస్తున్నారు. ఎందుకంటే 2019 కరెక్ట్గా మార్చి 15వ తేదీ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు అధికారంలో ఎవరున్నారు? మీరు అధికారంలో ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆ రోజు హత్య ఎవరు చేశారో చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు. కానీ దాన్ని బయట రాకుండా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ఏం నష్టం జరుగుతుందని చెప్పనేసి ఎన్ని కుట్రలు చేశారనేది ఇప్పుడు మనకు అనుమానంగా ఉంది. ఎందుకంటే నిజంగా మీకు ఎవరు హత్య చేశారో, మీకు ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి అధికారులు, పోలీస్ వ్యవస్థ అంతా మీ చేతిలో ఉంది. ఎందుకో ఆ రోజు వాళ్ళని పట్టుకొని, వాళ్ళు ఎందుకు పలానోళ్ళు అని చెప్పని, A1 A2 అని చెప్పనేసి ఆ రోజు మీరు వాళ్ళని నిర్ధారించలేకపోయారు? ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? ఎందుకు మీరు పక్కదోవ పట్టించారు? ఈరోజు ఎవరైతే ప్రధాన నిందితుడు, ఎవరైతే హత్య చేశారో, దస్తగిరి కావచ్చు, ఇంకొకరు గంగిరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైతే హత్య చేశారో, వాళ్ళు చెప్పేటువంటి, మీరు మొదట్లో చెప్పినటువంటి మాటల్ని మధ్యలో వాళ్ళు మీ ఒత్తిడికి, లేదా మీ ప్రలోభాలకి, లేదా ఇంకేదన్నా వాళ్ళు భయపడి, వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చెప్పేటువంటి మాటలను తీసుకొని దాన్ని మీరు నిజమంటున్నారు, ఎంతవరకు కరెక్టు? ఇకపోతే సునీత గారు, ఆ రోజు సునీత గారు జగన్మోహన్ గారితో ఉన్నారు, షర్మిల గారు జగన్మోహన్ గారితోనే ఉన్నారు, జగన్మోహన్ గారి కోసం పనిచేశారు,
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోంచి పనిచేసిన విషయం అందరికీ తెలుసు. మరి ఆ రోజు చెప్పారు ఏం మాకేం అవసరం ఉంది, వివేకానంద రెడ్డి గారిని చంపుకోవాల్సిన అవసరం మా కుటుంబంలో ఎవరికి ఎందుకు ఉంది, లేదా అవినాష్ రెడ్డి గారికి కానీ జగన్ అన్నకి కానీ ఏం సంబంధం, ఎందుకు మీరు ఇలాంటి దుష్ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్పి సునీత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆమె ఆన్ రికార్డు మాట్లాడినటువంటి మీడియా ముందు మాట్లాడినటువంటి వాటి ఒకసారి చూడండి. మరి ఆమె మాటలు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు మార్చి ఎందుకు అవినాష్ రెడ్డి గారి మీద ఆమె ప్రచారం చేస్తున్నారు, ఎందుకు అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు అనేది అది ఆమె కేరిక. ఇప్పుడు దీని కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. కాబట్టి ఏది ఏమైనా సరే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అది ఆమె వ్యక్తిగతం. ఆమె అప్పుడు అలా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఏ ప్రలోభాలకు లోపడి ఏ దేనికి లోపడి ఎవరి ఒత్తిళ్ళకి తలొగ్గి ఎవరి ప్రలోభాల మేరకు ఎందుకు ఎవరి ఒత్తిళ్ళ మేరకు ఈ విధంగా గత సంవత్సరం రోజులుగానో 6 నెలలుగానో ఇలా మాట్లాడుతున్నారో అది వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళ వ్యక్తిగతం. కాబట్టి దేనికైనా సరే ఒక వ్యవస్థ ఉంది, దానికి పోలీసు వ్యవస్థ ఉంది, సిబిఐ పరిధిలో ఉంది, వాళ్ళందరూ కూడా ఎవరు చేశారో అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి, కోర్టులు ఉన్నాయి, వీటన్నిటి కూడా కోర్టులు తీర్పులు ఇస్తాయి, దాని ప్రకారం ఎవరైతే హత్య చేశారో ఎవరైతే హంతకంలో ఖచ్చితంగా వాళ్ళకి తీర్పు ఏదైతే వాళ్ళకి శిక్ష పడి తీరుతుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, వివేకానంద రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇలాంటి జరగడం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడేటువంటి విషయం అందరికీ తెలుసు. మరి ఆయన ఎందుకు హతమార్చారు ఎవరు చేశారు అనేది తేలాల్సి ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎవరు మాట్లాడదని కోర్టులు తీర్పు ఇస్తే దాన్ని మనం గౌరవించడం పోయి దాని మీద మళ్ళీ మీరు ఈరోజు కొత్త పలకల్లో వేశారంటే ఇది ఎంతవరకు మీరు కోర్టు ధిక్కరణ కాదా అని చెప్పనేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు కోర్టుకి ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా ఇలాంటివి కొత్త పలుకులు రాయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పనేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఇంకా ఇలాంటి నీచ రాతల్ని రోతరాతల్ని మానుకోమని హెచ్చరిస్తూ తెలియజేస్తూ థ్యాంక్ యూ.